Kodangal Niyojakavarga Paridhiloni, Daultabad Mandalamloni, MLA Patnam Narendra Reddy, Dasara Panduga Kanukaga, Batukamma Cheeralu Uchitanga Pampini Chesaru. Ee Karyakramamlo, MLA Patnam Narendra Reddy Tho Patu, Adhikarulu, Nayakulu, Karyakartalu Palgonnaru. ఈరోజు ప్రభుత్వం రైతులకు గాని మహిళలకు గాని అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ కరోనా వచ్చినా కొంచెం డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది. ఒక రెండు మూడు నెలల పాటు అంతా ఇప్పుడు కూడా చీరలు వస్తాయని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ చీరలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇవి తొందరలోనే ఒక రెండు నెలల పాటు ఆ రెండు మూడు నెలల పాటు పెన్షన్ ఇస్తామన్నాడు. మార్చి తర్వాత కొత్త ఇళ్ళు కూడా వస్తాయి. ఈ రెండు తప్ప మిగతా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. పెన్షన్లు ఇస్తున్నాం, కళ్యాణాలకు చెక్కులు ఇస్తా ఉన్నాం. కరోనా వచ్చినప్పుడు గ్రామాలలో కూడా లాక్డౌన్ పెడితే 12 కిలోల బియ్యంతో పాటు ఉచిత బియ్యంతో పాటు 1500 కూడా అందరు రెండు నెలలకు అకౌంట్ వేసినాం. ఇప్పుడు కూడా కంటిన్యూగా 10 కిలోల బియ్యం కంటిన్యూ ఇస్తా ఉన్నాం. ఈ కరోనా తగ్గే వరకు 10 కిలోలు ఉచిత బియ్యం ఇస్తూనే ఉంటారు. అదే కాకుండా పెళ్లిళ్ళకు కళ్యాణ కట్టు లక్ష 116 బీసీ చాలా మంది పెండింగ్ ఉండే అవి కూడా 2-3 రోజులు వస్తూ ఉన్నాయి. బీసీలకు మొన్ననే శాంక్షన్ అయినాయి. ఒక 200-300 చెక్కులు ఉన్నాయి. ఒక 2-3 రోజులు తప్పకుండా కూడా వచ్చేసినాయి. వాళ్ళకు కూడా కళ్యాణ చెరుబడి కింద లాగబడి కింద ఇంత కరువు వచ్చినా ముఖ్యమంత్రి గారు గ్రామాలలో రైతులకు కానీ ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి అన్ని పథకాలు కొనసాగిస్తూ ఉన్నాం. కాకపోతే పెన్షన్లు, కొత్త పెన్షన్లు, ఆ ఇల్లు ఒకటి చాలా బడ్జెట్ ఉంది కాబట్టి కరోనా కోసం ఆపినారు. తప్పకుండా అది కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాం. అదే కాకుండా ఈ గ్రామ సమస్యలు ఇప్పుడే చెప్పినారు. చాలా రోజుల నుంచి వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది, ఆయన చూడందంటే నాకు 2-2 రోడ్ ఆదొస్తుంది, కరెంట్ లైన్ ఆదొస్తుంది. ఈ రెండు తప్ప వేరే చెప్పడి కాబట్టి నేను కూడా చూస్తే తప్పకుండా కళ్ళారా పంచాయతీరాజ్ మినిస్టర్ స్పెషల్ కేసు కింద ఈ కుప్పజల్ ఎందుకంటే చంద్రకళ హైవేకి వెళ్ళి దౌతాబాద్ హైవే రెండు కలిపితే బాగుంటుంది కాబట్టి ఎందుకంటే నెల రోజులు ఎందుకంటే దాని ప్రయత్నం చేసి గట్టి చేసి మార్చిలో వచ్చేదైనా మార్చిలో ఇస్తారు. కాకపోతే తొందరలో స్పెషల్ కేసు కింద తీసుకొని అదొక్క రోడ్డు తప్పకుండా రోడ్ షాంక్షన్ చేద్దాం. అదే కాకుండా జీపీ బిల్డింగ్ ఇక్కడ బిల్డింగ్ కూడా లేదు, తప్పకుండా జీపీ బిల్డింగ్ కూడా ఒక 13 లక్షలతో ఇస్తారు. ఒక 10 నెలల కొత్త జీపీ బిల్డింగ్ కూడా స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ ఉన్న స్థలం కూడా ఇంతకుముందు నేను కూడా చెప్పినాను, ఎంఆర్ఆర్ ఇక డిప్యూ ఎంఆర్ఆర్ గారు ఉన్నారు, దాని అంతా కలెక్టర్.